हेलो फ्रेंड्स मन मुलक्काय चिकेन इला तैयार चेसुकोवालो चूद्दाम। दानिकि कावाल्सिन पदार्थालु चिकेन मीकु एंत कावालंटे अंत तीसुकोंडि। मुलक्कायलु ఒక 3, ధనియాలు, పసుపు, గసగసాలు, కొబ్బరి, ఉల్లిపాయ, కారం, ఆయిల్, పుదీనా, అల్లం పేస్ట్, గరం మసాలా పౌడర్, కొత్తిమీర, సాల్ట్, పచ్చిమిర్చి। ముందుగా మనం చికెన్ని ఒక పావుకిలో వేసుకున్నాం అనుకోండి। దాంట్లో మనం మీకు 1/2 కేజీ కావాలంటే 1/2 కేజీ కూడా చేసుకోవచ్చు। నేను ఒక పావుకిలో చేసి చూపిస్తున్నాను। ముందుగా దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్, సాల్ట్, కారం ఈ మూడు వేసి మనం కొద్దిగా పసుపు కూడా వేసి ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఈ చికెన్ కి పట్టేసి పట్టించి ఒక 1/2 అవర్ మనం పక్కన పెట్టుకోవాలి। ఈ పేస్ట్ అంతా కూడా కలిసే వరకు నీట్ గా కలుపుకోవాలి। దీన్ని మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం। నెక్స్ట్ ప్రాసెస్ ని చూద్దాం। మనం మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ధనియాలు, కొబ్బరి, పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి మీకు ఇష్టమైనది తీసుకోవచ్చు, గసగసాలు, ఒక 2 పచ్చిమిర్చి। ఇది మనం మెత్తని పేస్ట్ లాగా కొద్దిగా వాటర్ వేసి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ చికెన్ కి సరిపడా ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఉల్లిపాయల్ని పేస్ట్ గా చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ రెండు కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। వేగిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। దీంట్లో ధనియాలు, కొబ్బరి, గసాల, పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। చూసారు కదా, ఇది మనకి మంచి గ్రేవీ లాగా కనిపిస్తుంది। ఇది వేగిన తర్వాత దీంట్లో ములక్కాయ ముక్కల్ని ఒక 1/2 బాయిల్ అంత వరకు ఈ పేస్ట్ లోనే ఉడికించుకోండి। ఇది మరీ మెత్తగా ఉడకముందే మనం ఒక టమాటాని కూడా వేసుకోవాలి। మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా వేసుకోకపోయినా ఏం కాదు। టమాటా దీంట్లో కొద్దిగా కారం, ములక్కాయలకి ఈ గ్రేవీ ఉప్పు కారం అంతా పడుతుంది కాబట్టి ముందుగా మనం ములక్కాయల్ని వేస్తున్నాము। కొద్దిగా సాల్ట్, ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాలు ములక్కాయల్ని ఉడికించుకోవాలి। కొద్దిగా వాటర్ వేసుకుంటే ఈ ములక్కాయలు కొద్దిగా ఉడుకుతాయన్నమాట। చూసారు కదా, కంప్లీట్గా మెత్తగా ఉడకముందే మనం కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మెత్తగా ఉడకూడదు ములక్కాయలు,
హాఫ్ బాయిల్ అయిన తర్వాత చికెన్ కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. చికెన్తో పాటు చికెన్ ఉడికేలోపు ఆ ములక్కాయలు కూడా మిగిలిన సగం కూడా ఉడుకుతాయి కాబట్టి మనం ఇలా చేస్తున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఒక 10 నిమిషాల పాటు చికెన్ ముక్కలు కూడా ఉడికేంత వరకు మూత పెట్టేసి ఒక పావు గంట ఉడికించుకోవాలి. చూసారు కదా ఇలా మనకి దగ్గరగా ఆయిల్ అంతా కనిపిస్తూ ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇది ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోండి. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, షాజీరా వేయించి దంచి పెట్టుకున్న మసాలాని వేసుకోండి. మనకి ములక్కాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి, చికెన్ కూడా ఉడికింది. చూసారు కదా ఇలా పట్టుకొని చూస్తే ములక్కాయ చక్కగా ఉడికిపోయింది. దీంట్లో మనం చివరగా కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఎంతో రుచికరమైన ములక్కాయ చికెన్ కర్రీ మనకి రెడీ. వేడి వేడి అన్నంలో ఎంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.